రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం గాని మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని స్పష్టమైన ప్రకటన చేశాడు. మెజారిటీ ప్రజల అభిప్రాయాల మేరకు ఆ జిల్లాల పేర్లు గాని ఆ జిల్లాల నైసర్గిక స్వరూపం గాని ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్ గాని పెడతా ఉన్నారు. ఇవాళ అనేక జిల్లా అనేక చోట్ల ఆ ప్రాంతానికి ఎనలేని సేవలు అందించినటువంటి మహానుభావుల పేర్లు పెట్టమని ఇవాళ ఆ ప్రాంతంలో ప్రజలు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు. దాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతించాం, తెలుగు ప్రజలందరూ కూడా స్వాగతించారు. రెండో జిల్లాకి ఏదైతే ఒక జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారో మిగిలినటువంటి రెండో జిల్లాకి ఇవాళ పేద వర్గాల ఆరాధ్య దైవం అన్ని సామాజిక వర్గాలు అభిమానించే నాయకుడిగా వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టమని మేము ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చారు. దాంట్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ ఉంది, అన్ని పార్టీలు ఇచ్చారు. అలాగే అన్ని కుల సంఘాలు ఇచ్చినాయి. ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెండో జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు మీద పెట్టమంటే ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తా ఉంది, ఎందుకు ప్రకటించట్లేదు? రేపు 4వ తారీఖు నాడు నోటిఫికేషన్ అంటున్నారు. ఈ ప్రభుత్వానికి వైసీపీకి చాలా తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు వంగవీటి మోహన రంగ గారి జిల్లాగా కృష్ణా జిల్లాలోని ఒక జిల్లా గనక నామకరణం చేయకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దాని మీద ఇప్పటికైనా ఆలోచించమని ఉన్నాం. నువ్వు వంగవీటి మోహన్ రంగ గారి పేరు కృష్ణా జిల్లాలోని ఒక జిల్లాకు పెడతావా, పెట్టి చరిత్రకెక్కుతావా, లేదంటే పేరు పెట్టకుండా చరిత్రహీనుడవుతావా జగను నువ్వే తెలుసుకో అని కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను.